చాలా అంటే చాలా రుచిగా చాలా సింపుల్గా మోతీచూర్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్రా కిచెన్. ఈరోజు మనం పూరీలతో మోతీచూర్ లడ్డు తయారు చేసుకుందాము. అందుకోసం ఇక్కడ నేను ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు వరకు శనగపిండి తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ శనగపిండిని గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటున్నానండి. ఇక్కడ నేను వచ్చేసి ఎల్లో ఫుడ్ కలర్ కొంచెం వేసుకుంటున్నాను. అలాగే కొంచెం ఉప్పు అనేది వేసుకోండి, చిటికెడు ఉప్పు. అలాగే కొంచెం వంట సోడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉప్పు అలాగే ఫుడ్ కలర్ వంట సోడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి తగినన్ని నీళ్లు వేసుకుంటూ మనం చపాతీ ముద్దలాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకునేటప్పుడు కొంచెం నూనె కానీ లేకపోతే నెయ్యి కానీ వేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు పాకం కోసం స్టవ్ ఆన్ చేసుకొని 1 కప్పు వరకు పంచదార వేసుకుంటున్నానండి. గిన్నెలోకి 1 కప్పు పంచదార వేసుకున్న తర్వాత 1/2 కప్పు వరకు నీళ్లు పోసుకొని ఒక యాలుకుని దంచుకొని వేసుకోండి. ఇప్పుడు మనం కొంచెం పంచదార పాకం అనేది పట్టుకోవాలి. ఈ పాకం వచ్చేసరికి మనకి కొంచెం వేళ్ళకి స్టిక్కీ స్టిక్కీగా పాకం అనేది అంటుకునేలాగా ఉంటే చాలు. చూడండి, పాకం అనేది ఈ విధంగా బేల్తో తీసుకున్నట్లయితే ఈ విధంగా కొంచెం అంటుకుంటూ ఉన్నట్లయితే చాలండి, మరీ తీగల్లాగా రావాల్సిన పని లేదు. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని పాకాన్ని వేరొక గిన్నెలోకి తీసుకుందాము. ఇలా తీసుకున్న పాకాన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీలోకి నూనె వేసుకోవాలండి. నూనె కాగే లోపల ఇప్పుడు మనం పూరీలు తయారు చేసుకోవాలి. శనగపిండితో తయారు చేసుకున్న పూరీలను చేసుకోవాలండి. ఈ పూరీలు చేసుకోవడానికి నూనె వేసుకొని పూరీలను చేసుకోండి. ఇలా తయారు చేసుకున్న పూరీలను ఇప్పుడు మనం నూనెలో వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా పూరీలన్నీ తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పూరీలను చల్లారనిచ్చుకొని మిక్సీ జార్లోకి ముక్కలు ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. మిక్సీ పట్టేసుకున్న ఈ పూరీ పిండి అనేది చూడండి, మనకి ఈ విధంగా రవ్వ రవ్వలాగా ఉంటుంది. ఈ విధంగా వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి. మనకి మోతీచూర్ లడ్డు ఏ విధంగా అయితే చిన్న చిన్న బాల్స్ లాగా ఉంటాయో అదే విధంగా మనకి ఈ పిండి కూడా చక్కగా అలానే ఉంటుంది. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకొని నూనెలోకి మళ్ళీ కిస్మిస్ అలాగే జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి. వేయించుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు పంచదార పాకం వేసుకున్న గిన్నె తీసుకొని ఈ గిన్నెలోకి మిక్సీ పట్టేసుకున్న పూరీ పిండి వేసుకోవాలి. అయితే పిండి మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం పిండి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి వేయించుకున్న జీడిపప్పు కూడా వేసుకొని కొంచెం నెయ్యి కూడా వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని లడ్డూల్లాగా చుట్టుకోవాలండి. మనకి పాకం అనేది ఎక్కువైందా తక్కువైందా తెలియదు కాబట్టి ఈ విధంగా కొంచెం పిండిని పక్కన పెట్టేసుకుందామండి. పక్కన పెట్టుకొని ఈ విధంగా తర్వాత మళ్ళీ వేసుకోవాలి చూసుకొని. ఇప్పుడు లడ్డూల్లాగా చుట్టుకోవాలండి.
మరి మీ అందరికీ పూరీలతో తయారు చేసుకున్న ఈ లడ్డూ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.